గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులకు డేగల ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ప్రభాకర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి చేరవేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ము లేక వైసీపీ ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబుకు లోకేష్ నిర్వహిస్తున్న సమావేశాలకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబుని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇసుక మద్యం ధరలు పెంచి ఆ డబ్బులు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతారని సీఎం చెప్పడం సిగ్గుచేటని అన్నారు. గతంలో మద్యం ఆదాయం 6,000 కోట్లు ఉంటే ఇప్పుడు 20,000 కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదల జీవితాలు ఛిద్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని మనం చెప్తూ ఉన్నాం. అట్లానే మనందరూ కూడా ఏదైనా కానీ మాట్లాడితే దాన్ని అతను తెలియకపోతే మాట్లాడే విధానంలో తేడా ఉంటే అది మేము సరిచేస్తాం, మాట్లాడతాం. కానీ ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ మారుపేరినది చెప్పడానికే కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని మనం కూడా పాటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పొరపాటుంటే చెప్తాం. అసలుకి మాట్లాడే ప్రశ్న లేని ప్రశ్నిస్తే ఊరుకోమంటే అది బాధ్యంగా దాన్ని బాధ్యులకి మేము ఒప్పుకునేది లేదు. ఎవరైనా కానీ ప్రశ్నించవచ్చు, అదే కొద్దిగా కురవడికి మాట్లాడే విధానంలో లోపం ఉండొచ్చు. కానీ అతను చెప్పింది బిఎల్ఓలు సరిగా పనిచేయలేరు, చాలామంది మన పార్టీ వాళ్ళు కాదు అనుకుంటున్నారు అని చెప్పాడు. కాకపోతే వేపాసులతో ఉండేవాళ్ళని మాట్లాడాడు, అది తప్ప మాట్లాడతామని చెప్తాం. లేకపోతే మీదకెళ్తే ఇది ఇక అందరి ముందు కూడా అతను ఒక చేసుకుంటే ఇది కరెక్ట్ కాదని మా పాలసీ. మాకేమన్నా ప్రభాకర్ మీద మా అంకాల మీద ఎలా కోపాలు, ఇదంతా ఒక కుటుంబం, కుటుంబంలో తప్పు నొప్పులు ఉంటే సరి చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రశ్నిస్తారు దాన్ని సమాధానం చెప్పుకోవాలి. మాట్లాడే విధానంలో లోపం ఉంటే ఆ లోపాన్ని సరిచేసి చెప్పాల్సింది బాధ్యత మా ముందుంటే, మా ముందే కొట్టుకుంటే అది ఇక మా పత్రికానికి కూడా ఉపయోగం లేకుండా పోద్ది. అటువంటప్పుడు మరి క్రమశిక్షణ చెప్పుకోవడానికి కూడా మన పార్టీ పూర్తించి కూడా తెలుగుదేశం పార్టీ అంటే మనం గర్వంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా చెప్పుకుంటాం ఒక క్రమశిక్షణ పార్టీ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి. ఎక్కడైనా కానీ ఏదైనా పొరపాటు జరుగుతుంటే అతన్ని పిలిచి మాట్లాడదాం. అందరూ కూడా అందరు పెద్దలు ఉన్నారు, రాజా మాస్టర్ గారు ఉన్నారు, మేమున్నారు. అట్లనే మన చిట్బాబు గారు కూడా చెప్పాడు, అతను మాట్లాడే విధానంలో పార్టీ వ్యక్తులు లేరు అనేది ఉన్నాడు. ఒకవేళ అతను పొరపాటు పడితే పొరపాటు చేద్దాం, అట్లాగానే గొడవ పడితే బాగోదని చెప్పేసి మీ అందరూ కూడా ఇంకోసారి తెలియజేస్తున్నాం. అందరం కూడా కుటుంబ సభ్యులమే. ఇంతకన్నా ఇక్కడ రోజు ఎవరైనా ఊళ్ళో అడుగుతూ ఉంటారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దాన్ని అన్నిగా భావించుకుండగా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా మన అసలుకే ఇప్పుడు మనకి చాలా తెలుగుదేశం పార్టీకి ఈ టైము బ్యాడ్ టైము. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉన్నప్పుడు మనందరం కూడా ఏడు కంఠంగా ఒకే మాట మాట్లాడాలి, బాబు గారు రావాలి. అట్లానే మనందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలి. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాగా పోరాడి తమ తమ భేదాలు లేకుండా తారతమ్య భేదాలు లేకుండా పనిచేయాలి. ఎవరి కాళ్ళు బల్లి రూపును కోసం పెట్టుకోలేదు. బల్లి రూపకాలు చేసుకుంటే చాలా కారణాలు ఉంటాయి, కార్యాలు బయట చేసుకోవచ్చు. ఇక్కడ దయచేసి బల్లి రూప కార్యక్రమాలు పెట్టొద్దని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. దానికి ఇక్కడ ఎవరెవరి బలాలు వాళ్ళకు ఉంటాయి మేము కూడా చెప్తున్నా, బలం తక్కువ ఎవరికి లేదు. దాంట్లో మీరు దాని పొరపాటు కూడా ఇక్కడ రాని వాకండి ఈ కార్యక్రమాలు ఎందుకంటే బయట మాట్లాడుతున్నాం. దయచేసి మీ అందరూ కూడా తెలియజేసి మనందరం కూడా మన తెలియదు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావటమే, తూర్పు నియోజకవర్గాన్ని గెలిపించుకోవడమే.
శక్తి గెలిపించుకునే మన దేవం, మన ప్రతి కార్యకర్త దేవం, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీయే మన రక్తం అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క